శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష డిసెంబర్ 4 ముఖ్యమంత్రి పాల్గొనే సభా ప్రాంగణం వద్ద పెద్దకల్వల సబ్స్టేషన్ సమీపంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్లను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి సభాస్థలి వద్ద వాహనాల పార్కింగ్ చేసేందుకు ఎంపిక చేసినటువంటి స్థలం పరిశీలించి అక్కడ చేయాల్సినటువంటి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టంగా భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యమంత్రి పాల్గొనే సభలో గ్రూప్ 4 ఇతర వివిధ పోటీ పరీక్షల కింద ఎంపికైనటువంటి 9,000 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ సభలో రుణమాఫీ జరిగినటువంటి రైతులు పెద్ద సంఖ్యలో, మహిళలు ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని కలెక్టర్ తెలియజేశారు. పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, తహసీల్దార్ రాజ్కుమార్, ఈఈఆర్ అండ్ బి భావసింగ్, పంచాయతీరాజ్ గిరీష్ బాబు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.